నమస్తే వెల్కమ్ టు ఫేస్ ఎస్ ఇవాల్ట్ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ఒక ముఖ్యమైన వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అనే చెప్పాలి. సంగారెడ్డి జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల పక్షాన పోరాడే వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితులే. అంటే ముఖ్యంగా సాధారణ జనాల కన్నా ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులకు బాగా తెలుస్తారు ఆ వ్యక్తి ఎవరు అనేది. సో ప్రస్తుతం మనతో పాటు సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన పట్లోళ్ళ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఒక ఫిట్టర్గా 30 ఏళ్ల క్రితం ఆయన జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు రిటైర్మెంట్ స్టేజ్ వరకు వచ్చింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గురించి కూడా చాలామందికి చాలా విషయాలు తెలియదు. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సైనికులు యుద్ధం చేసేటప్పుడు వాడే యుద్ధ ట్యాంకులకి సంబంధించి అవి ఎక్కడ తయారవుతాయి అనేది అవగాహన ఎవరికి ఉండదు. కానీ మన ఉమ్మడి మెదక్ జిల్లాలో, మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి ఆ యుద్ధ ట్యాంకులు తయారయ్యి దేశ రక్షణకు వెళ్తూ ఉన్నాయి, మన సైనికుల చేతికి వెళ్తూ ఉన్నాయి. అటువంటి ఫ్యాక్టరీలో పనిచేసి ముఖ్యంగా కార్మికుల పక్షాన నిలిచిన వ్యక్తి మనతో ఉన్నారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పట్లోళ్ళ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. పీజేఆర్ అంటే ఫేమస్. పీజేఆర్ గారితో మాట్లాడదాం. అన్న ముందుగా నమస్తే. సో మిమ్మల్ని సార్ అంటాం కన్నా అన్న అంటే బాగుంటుంది. ఓకే అన్న, నమస్కారం. ఎందుకంటే కార్మికులందరూ మిమ్మల్ని ఆప్యాయంగా అన్న అని పిలుస్తారు. చాలా మంది కార్మికులు కూడా మాతో మాట్లాడారు ఇందాక మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు. చాలా చక్కగా మీరు చేసిన సేవలను వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అసలు పీజేఆర్ అంటే ఎవరు, ఎక్కడ పుట్టారు? వెల్మెల గ్రామము రామచంద్రపురం మండల్ లోపల సంగారెడ్డి డిస్టిక్ లోపల పుట్టి ప్రాథమిక విద్య వెల్మెల గ్రామంలో చదివి అక్కడ స్టార్ట్ అయింది నా జీవితం. అక్కడ నుంచి 10th క్లాస్ వరకు 8th, 9th, 10th శంకర్పల్లి విలేజ్ గ్రామంలో చదివి నా విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని మా తల్లిదండ్రులు పట్లోళ్ళ బాలకృష్ణారెడ్డి వెల్మెల గ్రామం క్రీస్తు శేషులు అయ్యారు. మా మదర్ పేరు పట్లోళ్ళ మానమ్మ గారు. నాకు ఒక భార్య ప్రభావతి, మరియు ఒక కొడుకు సాయి కిరణ్ రెడ్డి, సాహితి పాప. వాళ్ళిద్దరి వివాహ జీవితం అనేది కంప్లీట్ చేసుకొని వాళ్ళు మంచిగా స్థిరపడడం జరిగింది. సో సుమారు 30 ఏళ్ల క్రితం ఒక ఫిట్టర్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మీ జీవితం మొదలైంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావటం అంటే సాదాసీదా విషయం కాదు, దానికి ఎంతో కష్టం ఉంటుంది. సో అప్పట్లో ఎంత కష్టపడితేనే మీరు ఈరోజు ఈ స్థాయిలో మా ముందు ఇక్కడ ఇలా నిలబడి ఉన్నారు. ఎట్లా, బాగా కష్టపడితే వచ్చిందా ఉద్యోగం మీకు? అందులో చాలా కష్టపడి పనిచేశానండి. నేను 10th క్లాస్ తరిగిన తర్వాత ఐటీఐ హైదరాబాద్లో హిమాయత్నగర్లో ఐటీఐ కంప్లీట్ చేసుకొని అప్పుడే కీర్తిశేషులు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు 1984లో మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. ఆ స్థాపించడంతో ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన జిల్లా మెదక్ జిల్లాలో ఆమె ఎంపీగా పార్లమెంటు ఎన్నిక అయిన తర్వాత ఆమె ఇక్కడ వచ్చినాక గెలిచిన తర్వాత మాకు ఈ ఫ్యాక్టరీ వేసినందుకు మాకు ఇక్కడ గొప్ప భవిష్యత్తు, చుట్టుపక్కల గ్రామాలకు మాకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించింది ఇందిరాగాంధీ గారు. దానివల్ల మేము ఐటీఐ కంప్లీట్ చేసుకొని బిహెచ్ఎల్లో అప్రెంటిస్ చేసి కంప్లీట్ చేసుకొని మరి ఈరోజు అక్కడ ఉద్యోగం 1990లో జాయిన్ అయిన తర్వాత గత 32 సంవత్సరాలుగా అందులో ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు ఇంతవరకు ఈ స్థాయి వరకు ఎదిగినానండి నేను. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఒక సాధారణ ఉద్యోగిగా మీరు ఎంటర్ అయ్యారు. సరే, ఫిట్టర్గా మీ ఉద్యోగం చేసుకుంటూ కార్మిక నాయకుడిగా ఎదగాలి అన్న కోరిక ఎట్లా కలిగిందంటే అప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో? నేను జాయినింగ్ అయిన కొత్తలో 1990 మే సంవత్సరం లోపల అక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుండే. సో దాంట్లో 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత ట్రేడ్ యూనియన్ పెట్టడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. అప్పుడు ఆ సమయం లోపల ట్రేడ్ యూనియన్ పెడితే వాళ్ళ మీద పనిష్మెంట్లు ఇవ్వడము, సస్పెండ్ చేయడము, ఛార్జ్షీట్లు ఇవ్వడం అనేది ఒక బ్రిటిష్ పాలనలాగా నడిపించారు అప్పుడు ఆ సమయం లోపల. అప్పుడు ఆ సమయం లోపల మా సీనియర్లు అందరూ ఐఎన్టీసీ యూనియన్ను తీసుకొచ్చి గౌరవనీయులు శ్రీ పెద్దలు సంజీవ్ రెడ్డి గారు ఐఎన్టీసీ ప్రెసిడెంట్, సెంట్రల్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ వారి ఆశీస్సులతోటి 1984లో యూనియన్ అనేది స్థాపించారు మా పెద్దలు. వారి ఆధ్వర్యం లోపల నేను ట్రేడ్ యూనియన్గా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి ఈరోజు జాతీయ స్థాయి వరకు వెళ్ళడం జరిగింది. జాతీయ స్థాయిలో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ ఫెడరేషన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసుకుంటూ కార్మికుల క్షేమం కోసం, ఆ రోజుల్లో ట్రేడ్ యూనియన్ లీడర్ వచ్చిందంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుండే. ఆ రోజుల్లో ఒక మంచినీళ్ళు అడిగితే కూడా ఆ सस्पेंड अवसरालु जरिगिने आ समयं लोपल लील अडिगिते कूडा सो अलांटि समयं लोपल यूनियन पेट्टालन्न उद्देशंतो मा सीनियर्लु चेसुकोनि यूनियन स्थापिंचडं जरिगिंदी। सो दांट्लो भागंगा अंचलंचलुगा ई रोजु नेनु जातीय स्थायि वरकु वेल्लडं जरिगिंदी। नेनु ओक पांप्लेट चूसानु मीकु संबंधिंचिंदी मनल्नि अप्रिशिएट चेस्तू कार्मिक वर्गमंता आ कार्यवर्गमंता INTUC की संबंधी कानिव्वंडि मी आर्डिनेंस फैक्टरीलो उन्न कार्मिकुलंता ఒక పత్రాన్ని ప్రింట్ చేపిచి పాంప్లెట్ రూపంలో పెట్టారు। సో చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి చదువుతూ ఉంటే అది తిప్పుతున్న కొద్దీ ఆ పాయింట్స్ వస్తూనే ఉన్నాయి। నిజంగా అవన్నీ ఈ పీజీఆర్ అనే వ్యక్తి సాధించాడా అన్న ప్రశ్న నా మదిలో కలిగింది। అవన్నీ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి సందర్భం వచ్చింది। సో మొదటిగా ఈ ఓటీకి సంబంధించి ఇప్పటికీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు। కార్మిక నాయకులుగా చాలా కంపెనీల్లో నిజంగానే శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు। మీరు మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి ఓటీల విషయంలో ఓటీలు చేపించుకొని ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అవసరమైతే కేంద్ర మంత్రులతో మాట్లాడిన ఘటనలు కూడా ఉన్నాయి। అసలు ఈ ఓటీలకు సంబంధించి ఏంటి కార్మికుల కోసం? అయితే మేము దేశం మొత్తం మీద 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు స్థాపించబడినాయి గతంలో 200 సంవత్సరాల కిందట। సో అన్ని ఫ్యాక్టరీస్లలో కూడా సిస్టమేటిక్ ఓటీ డైలీ ఒక గంట సేపు ఓటీ అనేది ఓవర్ టైం అనేది కార్మికులకు కల్పించింది గవర్నమెంట్ గతంలో। అయితే దాన్ని కూడా మేము ఏం చేస్తున్నామంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ స్థాపించిన తర్వాత అక్కడ ఓవర్ టైం అనేది లేకుండే అనమాట। అయితే అప్పుడు చాలని జీతాల్లో కూడా మాకు చాలా ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండే వాళ్ళము। సో అందరికీ ఓటీ అనేది కావాలన్న ఉద్దేశంతో మేము అందరము అన్ని యూనియన్లు ఏవైతున్నాయో అక్కడ అందరం కలిసి ఈ ఓటీ విషయంలో సీరియస్గా తీసుకొని దీన్ని సెటిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము చాలాసార్లు ఎన్నోసార్లు నెగోషియేషన్స్ ద్వారా కూడా మేనేజ్మెంట్ ఒప్పుకోలేని పరిస్థితి ఉండే। సో అప్పుడు జేఏసీగా ఏర్పడి ఓవర్ టైంను సాధించడానికి 55 రోజులు స్ట్రైక్ చేయడం జరిగింది। 55 రోజులు స్ట్రైక్ చేసిన తర్వాత మా సెంట్రల్ లీడర్స్ ఎవరైతున్నారో శ్రీనివాసన్ గారు వారి ఆధ్వర్యం లోపల JSM 3గా ఉండే జనరల్ సెక్రటరీ మా ఫెడరేషన్ వారిని తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి సిస్టమేటిక్ ఓటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనము ఆ రోజు నెగోషియేషన్లో సెటిల్ చేసుకొని దాన్ని ఓటీని సాధించుకోవడం జరిగింది। దాంట్లో భాగంగా కూడా గతంలో కీర్తి శేషులు మా CLP లీడర్ PJR జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అప్పుడు CLPగా ఉండి మాకు సపోర్టుగా మద్దతుగా తెలపడం జరిగింది। అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సదాశివరెడ్డి గారు కూడా అప్పుడు ఆ ఫ్యాక్టరీ విషయం లోపల ఓటు విషయంలో వాళ్ళు కూడా రావడం జరిగింది। జాతీయ స్థాయిలో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్ళి ఈ సిస్టమేటిక్ ఓటీని సాధించడానికి అహర్నిశలు కృషి చేసి 55 రోజులు స్ట్రైక్ చేసిన తర్వాత ఆ ఓటీ అనేది ప్రతిరోజు గంట సేపు ఓటీ చేయడానికి సాధించుకోవడం। అదేవిధంగా పనికి తగ్గట్టుగా పీస్ వర్క్ మినిమం 25% పీస్ వర్క్ అనేది ప్రాఫిట్లో భాగంగా ఏదైతే 8 hours చేసిరో దాంట్లో ప్రాఫిట్లో భాగంగా 25% పీస్ వర్క్ కూడా సాధించుకోవడం జరిగిందండి। దాంట్లో వర్క్ లోడ్ చాలా తక్కువ ఉండేది, వర్క్ లోడ్ పెంచాలి నిజంగా అందరు కార్మికులకి పని దొరకాలి అని చెప్పి మీరు ఒక పెద్ద ఉద్యమమే తీసుకున్నారు। ఆ సమయంలో అప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న పల్లం రాజు గారిని కూడా ODFకి ఆహ్వానించి అక్కడ ఉన్న సమస్యను వివరించి వర్క్ లోడ్ పెరిగేలా చూశారు, దానివల్ల సుమారు 500 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అప్పుడు ఉంది। సో ఇప్పుడు వాళ్ళందరి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు। సో ఇది సామాన్య విషయం కాదు, ఎట్లా అనిపిస్తూ ఉందండి? అయితే ఇది ప్రాజెక్టు మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్థాపించిన తర్వాత దీని ప్రోడక్ట్ మొత్తం ఒక 1800 ట్యాంకులు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండే అనమాట। అయితే ఆ 1800 ట్యాంకులు కంప్లీట్ చేసిన తర్వాత మాకు వర్క్లోడ్ ఆర్డర్స్ రావడానికి ప్రాబ్లమ్స్ అయినాయి। ఆ వర్క్లోడ్ కోసం కూడా అహర్నిశలు కృషి చేసి ఎన్నోసార్లు పోరాటాలు ఒక నా వర్క్లోడ్ విషయంలో టెంటులు వేసి నిరార దీక్షలు చేసిన తర్వాత ఇది సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలను పట్టుకొని స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారిని, విఠలరావు గారిని, సర్వే సత్యనారాయణ గారిని, నందిల్లయ్య గారిని, మళ్ళీ అంజన్ కుమార్ యాదవ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఢిల్లీలో ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం UPA 1 ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏది ప్రణబ్ ముఖర్జీ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వినతి పత్రము ఇవ్వడం జరిగింది। ఇట్లా వర్క్ లోడ్ లేదు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు పెట్టారు కాబట్టి దీని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ అని చెప్పేస్తే ఇందిరాజీ లగాయన ఫ్యాక్టరీకు కూర్చు డక్కా నైదేవంగా బలికే ఒక్కటేసారి చెప్పేశాడండి ఒక్క మాటలో। అతను చెప్పిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన తర్వాత మీకేం ప్రాబ్లం ఉండదు, మీరు ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది, ఢిల్లీ నుంచి ఇంత దూరం ఇంతమంది ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళండి వర్క్ లోడ్ నేను ఇప్పిస్తానని మాటిచ్చిండు. మాటిచ్చిన తర్వాత ఆయన అంతోని గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన మళ్ళీ నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చిండే, ఫైల్ ప్రాసెస్ అవుతుండే. ప్రణబ్ ముఖర్జీ గారు ఓకే అయిన తర్వాత మళ్ళీ అంతోని గారు వచ్చినాక అంతోని గారితో కూడా వెళ్ళి మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత డిఫెన్స్ సహాయ మినిస్టర్ మన పల్లం రాజు, మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉండే, వారి దగ్గర వెళ్ళిన తర్వాత జగ్గారెడ్డి గారు ఆధ్వర్యంలో మేము అందరం వెళ్ళి మాట్లాడి ఇట్లా తీసుకొని మీరు ఒకసారి విజిట్ చేయండి, మా ఫ్యాక్టరీని విజిట్ చేయండి, మేము మా ఫ్యాక్టరీ పరిస్థితి బాగోగులు మా కార్మికుల మధ్యలో మీకు సమస్యలు చెప్తామంటే పల్లం రాజు గారిని తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించి అతి ఒక్క కార్మికుని సెక్షన్ టు సెక్షన్ వెళ్ళి అతను కూడా అందరితో మాట్లాడి ఆయన కూడా మనకు ఈరోజు వర్క్లోడ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. కీర్తిశేషులు నంద్యల్లయ్య గారు ఆధ్వర్యంలో పొలగడగా బీకే హ్యాండిక్ గారు డిఫెన్స్ సహాయ మినిస్టర్ ఉండే, వారిని కూడా ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి ఫ్యాక్టరీ సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ UPA 1, UPA 2 గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు INTC యూనియన్ తరఫున కార్మికుల పక్షాన ఆర్థికంగా ఉండడానికి మేమందరం ఇన్ని రోజులు సేవ చేసినందుకు ఈరోజు ఒక 500 మందికి నిరుద్యోగ సమస్య నెరవేరింది. వాళ్ళకు ఈరోజు కుటుంబాలు సస్యశాలంగా ఈరోజు నిరుద్యోగ సమస్య నెరవేర్చడానికి ఒక INTC అది కూడా నా ప్రాతినిధ్యం లోపల అందరినీ ఎంపీలను ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఆ ప్రాబ్లం అనేది వర్క్లోడ్ సాధించడం జరిగింది. ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 500 మందికి సమస్య చేసింది. సో ఈ 500 మంది కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో 500 మంది ఎట్లా ఉంటారండి, ఆప్యాయంగా ఎప్పటికీ పలకరిస్తూ ఉంటారు. అదేమో మనకు లోకల్ లెవెల్లో 80% తీసుకోవాలన్న ఉద్దేశం ఉండే, అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏమైందంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామినేషన్ పెట్టి అందరినీ ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళు తీసుకోవాలని, అయితే నార్త్ వాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చేసారు మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇప్పుడు. సో దేశం మొత్తం మీద కూడా అదే రూల్ ఉపయోగిస్తారు, BHL BDL అంతటా కూడా. సో ఇప్పుడు నార్త్ పిల్లలకు ఈరోజు ఉద్యోగం వచ్చిందంటే INTC అని ఈరోజు నాకు ప్రతి సెక్షన్లో ఈరోజు వెళ్తున్నా నేను, వాళ్ళతోటి అభిమానంతో జేజేలు పలుకుతున్నారండి. కొంతమంది అయితే హట్ అయిపోయి ఇంత తొందరగా రిటైర్ అయిపోతున్నారు మీరు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు నాకు దగ్గరకు వచ్చి ఏడ్ చేశారండి చాలామంది. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళ ఆప్యాయత ఇట్లా చేసుకోవడం, చాలా స్నేహ సంబంధంతో చాలా పలకరింపుతో డైలీ నేను వెళ్ళి ఇంత పెద్ద పోస్ట్ ఉన్నా కూడా సెక్షన్లకు వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఎట్లుంది ఏంది బాబు అని చెప్పేసి వాళ్ళ భుజాల మీద చేసుకుంటూ పలకరించుకుంటూ నీకు ఎట్లుంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలను ఇమ్మీడియట్లీ ఫోన్ల ద్వారానే సెటిల్మెంట్ చేసినండి. తెలంగాణ రాష్ట్రంలో కొంచెం రెడ్ల హవా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి ఉన్నమాట. ఈ పెద్ద పెద్ద కంపెనీల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వాళ్ళదే కీలక పాత్ర ఉంటుంది హై పొజిషన్లో అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ మీకు సంబంధించిన ఒక విషయం కూడా మేము తెలుసుకున్నాం, ఈ SC ST ప్రమోషన్లకి సంబంధించి ఈ రిజర్వేషన్లకి సంబంధించి రావాల్సిన ప్రమోషన్లు ఇబ్బంది అవుతూ ఉంటే మీరు స్థానిక ఎంపీతో మాట్లాడి, అదేవిధంగా ఎవరైతే కేంద్రంలో ఉన్న పెద్దలు ఉన్నారో రక్షణ శాఖకు సంబంధించి వాళ్ళతో మాట్లాడి అధికారులతో మాట్లాడి సుమారు 29 మంది దళిత బిడ్డలకి గిరిజన బిడ్డలకి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే వరకు మీరు కొట్లాడి వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించారు. సుమారు 29 మంది నిజంగా మీ వల్ల వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. 100% చేశానండి, దాని మీద నిర్విరామంగా పోరాటం చేసిన నేను దాని విషయం లోపల. ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 1995లో సుందర్ అనే ST క్యాండిడేట్కు ప్రమోషన్లో తప్పు జరిగింది, మిస్టేక్ చేసారు మేనేజ్మెంట్. దాని విషయంలో మనం టేకప్ చేసుకొని మా జాతీయ స్థాయి నాయకులు శ్రీనివాసన్ గారిని దృష్టిలో తీసుకొని ఆయన ఆధ్వర్యంలో తీసుకుపోయి బోర్డు చైర్మన్ తోటి మాట్లాడి డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి లోకల్ ఎమ్మెల్యేతో తీసుకెళ్ళి మాట్లాడి సురేష్ షెట్కర్ గారు బలరాం గారు వీళ్ళందరితో మాట్లాడి ఈ సమస్యను నేషనల్ కమిషన్ రామే ఓరా గారిని తీసుకొచ్చి ఆ 29 మందికి ప్రమోషన్లు ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం. దాని విషయం లోపల మా ఫ్యాక్టరీలో ఈరోజు SC ST రిజర్వేషన్ రోస్టర్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో కూడా ఒక సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్గా తయారు చేసి దాన్ని సాల్వ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం అండి. నా లైఫ్లో అది నాకు జన్మ ధన్యం అయిపోయిందని చెప్పేసి ఈరోజు నేను అనుకుంటున్నానండి. సో చాలామంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన దళిత గిరిజన బిడ్డలు కూడా మిమ్మల్ని ఈ రోజు ఇంతలా ఆదరిస్తున్నారంటే మీరు వాళ్ళ కోసం చేసిన కృషి నిజంగా మరవలేదని అనుకోవచ్చు. ఇంకొకటి ఈ ఆసుపత్రులకు సంబంధించి ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చాలామంది కార్మికులు ఏదన్నా ప్రమాదవశాత్తు ఇబ్బందులు జరిగితే వాళ్ళకి ఏదన్నా ప్రమాదవశాత్తు గాయాలు అట్లా అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిస్టమ్ సరిగా లేదు, క్రెడిట్ సిస్టమ్ రావాలి అని చెప్పి మీరు ఎంతో కొట్లాడారు. దానికి సంబంధించి కూడా అట్లా కూడా ఎంతో కొంతమంది ప్రాణాలు రక్షించగలిగిన వాళ్ళు. సో ఎట్లా అనిపిస్తుందండి దానికి సంబంధించి ఏం చెప్తారు? అయితే మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్కు మాకు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉండండి. మా MH హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ అనేది అక్కడ రిఫరల్ చేస్తారు. ఇంతకుముందు ముందు మిలిటరీ హాస్పిటల్ అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళాలి. సో అక్కడ పోవాలంటే నానా అవస్థలు పడుకుంటూ అక్కడ కూడా మొత్తం మిలిటరీ రూల్స్ సిస్టమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవు అనమాట. కొన్ని ప్రాణాలు కూడా చనిపోవడం జరిగింది మిలిటరీ హాస్పిటల్స్లో. సో ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మన హైదరాబాద్లో స్థాపించారు కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి మామూలు చిన్న కార్మికులకు కూడా ఆరోగ్యశ్రీ పథకంలో ఇన్వాల్వ్మెంట్ చేశారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ తోటి మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి జేసీఎం ఫోర్త్ లెవెల్లో డిస్కషన్ చేసి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ని పిలిపించి మేనేజ్మెంటు ఆ మేనేజ్మెంట్ ఇద్దరు మేనేజ్మెంట్ తోటి మినిమం అండర్స్టాండింగ్ చేసుకొని ఒక ఫైనాన్షియల్గా మ్యాటర్ను సెటిల్మెంట్ చేసుకుంటూ దాన్ని క్రెడిట్ సిస్టమ్ మా కార్డు ఇవ్వగానే పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలి, అడ్మిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ రావాలి, మళ్ళీ మిగతా పేపర్ స్టేట్మెంట్ పేపర్ వర్క్ అంతా మేనేజ్మెంట్ చేయాలి, అక్కడ పేమెంట్ ఎంత అవుతుందో అది చేసేసుకొని కంప్లీట్ చేసుకొని ఒక పైసా కట్టకుండా ఈరోజు కార్మికులందరూ దాదాపు 100 కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో వెళ్ళిపోతున్నారు, రిఫరల్ చేసుకొని అక్కడ అడ్మిట్ అవుతున్నారు, మంచి ఆరోగ్యంగా తిరిగి వస్తున్నారు. ఎవరైతే ఆ ఇష్యూ విషయం లోపల చాలా పోరాటం అనేది చేయడం జరిగింది. మేనేజ్మెంట్ నొప్పియడం, అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ నొప్పియడము, ఇక్కడ కార్మికులను అందరినీ సుఖశాంతులతో ఆరోగ్యవంతులతో కుటుంబ సభ్యులకు అందరికీ ఒక మంచి ఆరోగ్యపర అనేది రోగం అనేది సెటిల్ చేసామండి. అది నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ప్రతివాడు కోరుకుంటాడు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాకు ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి చాలామంది కాంట్రాక్ట్ వర్కర్లు కూడా ఉంటారు. చాలా మంది కార్మికులు ఇళ్ళు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఒక కార్మిక నాయకుడిగా పంతాలు పట్టింపులు అన్నీ వదిలేసి అధికారులతో కొట్లాడి మేనేజ్మెంట్తో మాట్లాడి సుమారు 675 మందికి తక్కువ ధరల్లో గృహవసతి కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మీ ఫోటో వాళ్ళ ఇళ్లలో పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. సో ఇది చిన్న విషయం కాదు. ఎట్లా, ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? వాస్తవం అండి, ఇది 100% నాకు మనస్ఫూర్తిగా సంకల్పంతో చేసిన పని అండి. ఇది పెద్ద గొప్ప విషయం. అది ఎందుకంటే ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒక ఐడెంటిఫై కావాలంటే ప్రతి ఒక్క కార్మికులకి ఇక్కడ BHLలో BDLలో HCLలో IDPL ఎంప్లాయీస్కి అందరికి ఒక కాలనీ అనేది ఏర్పడింది. అయితే మాకు ఆర్థికంగా ఏదైతే సెటిల్మెంట్ వర్క్లోడ్ తీసుకొచ్చి ఫైనాన్షియల్గా బెనిఫిట్ చేసిన తర్వాత వాళ్లకు ఒక గృహ వసతి అనేది కావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అక్కడ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కల్పిస్తుంది, ఇక్కడ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్కి వాళ్ళు హౌసింగ్ కాలనీలు చేసుకుంటున్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని మేము కూడా కంపల్సరీ మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి ఒక గృహ వసతి కల్పించుదామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఈరోజు ల్యాండ్ అనేది పటంచేరు ఏరియాలో కృషి డిఫెన్స్ కాలనీ అనేది ఈరోజు ఏర్పడింది. పటంచేరులో మొట్టమొదటిసారిగా అంత పెద్ద కాలనీని నిర్మించడం, ఒక గవర్నమెంట్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి ఒక సెక్రటరీగా నేను ఉండి దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి 2013లో 17,60,000 ఒక ఇల్లు ఇచ్చామండి. ఆ రోజు అది కూడా లోను విత్ ప్లాట్ తోటి లోన్ తీసుకొని డైరెక్ట్ ఒక డిఫెన్స్ ఒక బిల్డర్ని మాట్లాడుకొని వాళ్ళకు డైరెక్ట్ వైట్ అమౌంట్ పంపించేసి వాళ్ళకి ఈరోజు గృహ వసతి చేస్తే ఈరోజు 1 crore అయిందండి. ఇప్పుడు ఆ రోజు ప్రతి ఒక్కరికి ఒక ₹1 కోటి గృహ వసతి అనేది కల్పించడము. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా మేము అప్పుడు ప్లాటింగ్ చేసాము ఒక 9 ఎకరాలలో. సో అక్కడ కూడా నెలకు ₹1,000 ఇన్స్టాల్మెంట్ కట్టించుకున్నాం. ఒక భూమి ల్యాండ్ ఓనర్ని మాట్లాడుకొని నెలకు ₹1,000 మాట్లాడుకొని 35,000లో ఒక ప్లాట్ తీసుకున్నాం పెప్సీకి ఆపోజిట్లో. ఈరోజు ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 70 లక్షలు 80 లక్షలు అయింది. మంచిగా సుఖంగా ఈరోజు 145 మందికి అక్కడ ప్లాటింగ్ చేసి ఇచ్చేసాము. ఈరోజు 675 మందికి ఇక్కడ చేసాము. పక్కన APR వాడు ఉన్నాడు, ఒక్కొక్కడు 2 కోట్లు 3 కోట్లు నడుస్తుంది ఇప్పుడు రేట్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ₹1 కోటి కూడా ప్రభుత్వ మార్కెట్ రేట్ ప్రకారం చెప్తున్నారు. యాక్చువల్గా 2-3 కోట్ల పైన ఉంది. ఎందుకంటే మన పటాన్చెరు నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు చెప్తున్న ఏదైతే సంగారెడ్డిలో కూడా పెప్సీకి ఆపోజిట్ లో ఉన్న స్థలాలు కూడా హైవేకి దగ్గర హైవే పక్కనే కూడా కోట్లు పలికే పరిస్థితుంది. చాలా మందికి ఈరోజు మా వల్ల వాళ్ళు ఈరోజు మీరు అన్నట్టుగా మా ఫోటో పెట్టుకొని పూజించుకుంటున్నారు. అది కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆహా, ఒక ఇల్లు అయిపోయింది, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మనకు ఆర్థికంగా మంచిగా ఫైనాన్షియల్గా చేశారన్న ఉద్దేశంతో ఒక పేరు ఉండిపోయిందండి మాది. లైఫ్లో ఏం కావాలి మాకు సలహా వీళ్ళు ఇచ్చేసారు మాకు అనేది ప్రతి ఒక్క కార్మికుడిని అక్కడ పోయి మీరు అడిగినా కూడా చెప్పేస్తారు. మీరు వెళ్ళి ఎట్లా చేశారు, ఏంది, ఏం లెక్క, ఎట్లా, ఎంతగానని చెప్పేసి అంత ట్రాన్స్పరెన్సీగా దాదాపు ఒక 40 జనరల్ బాడీ మీటింగ్లలో ప్రతి ఇష్యూ పైన క్షుణ్ణంగా ఆలోచన చేసుకొని వాళ్ళ సాల్వ్స్ చేసినామండి. సో సాధారణంగా కార్మిక నాయకుడు అంటే నలుగురిలో ఒక్కడిగా కాకుండా నలుగురికి ఒక్కడిగా ఉంటాడని చెప్పి మా అందరికీ తెలుసు. మేము కూడా చాలామంది కార్మిక నాయకుల్ని రోజు చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రశ్నించే తత్వం ఎట్లా పుట్టింది? PGRలో సో నాకు ఎప్పుడైతే మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వర్కర్ల మీద యాజమాన్యం అనగదు ఒక వాటర్ అడిగితే మంచినీళ్ళు అడిగితే కూడా వాళ్ళ మీద సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు ఒక పక్క ఆర్థికంగా శాలరీస్ తక్కువ ఉన్నాయి, ఆర్థికంగా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఫ్యామిలీని మెయింటైన్ చేయలేకపోతున్నాము. 1990లో నాకు 900 రూపాయలు జీతం అండి. 1990లో నేను జాయిన్ అయినప్పుడు 900 రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఆ పే కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది, దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో నిర్ణయం ప్రకారంగా ఆ రేట్స్ ప్రకారంగా మా శాలరీస్ నిర్ణయం చేస్తారు. సో దాంట్లో మాకు చాలా ఇబ్బందులు ఉండే. ఈ ఒక సైడ్ ఓటీకి కొట్లాడి అది సాల్వ్ చేసుకున్నాం, వర్క్ లోడ్ తెచ్చుకున్నాము. ప్లస్ వాళ్ళకు డబ్బులు మిగులుతున్నాయి, చాలని జీతంతో కూడా చిట్టీలు వేసుకొని ఈరోజు గృహవసతి కూడా కల్పించుకున్నారు. కార్మికులు చాలా కష్టపడి పనిచేసుకున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లలు విదేశాల్లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మా ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అయితే చాలామంది పిల్లలు ఈరోజు మంచి స్థాయిలో వెళ్ళిపోయారండి చాలా. సో దాంట్లో భాగంగా యాజమాన్యాన్ని కూడా మేము మీరు అన్నదానికి కూడా ప్రశ్నించే తత్వం ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ అనగదొక్కుతున్న కార్మిక వర్గాన్ని కంపల్సరీ మేము ముందుకు ఉండి చేయాలి, ఏదైనా సరే సస్పెండ్కైనా సరే అని చెప్పేసి మేము ముందుకెళ్ళి మాట్లాడి ఆ ధైర్యంతో వచ్చేసి కార్మికులందరూ నాకు అండగా ఉన్నారు కాబట్టి 100% వీళ్ళకి సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో అజిటేషన్ ప్రోగ్రామ్స్ చేసాం. సెక్షన్స్లో ఆఫీసర్లను కూడా గెరవ్ చేసి మా సమస్యను న్యాయంగా వచ్చే హక్కులు ఏవైతున్నాయో కంపల్సరీ కార్మికులకు మేము సాల్వ్ చేసుకొని ఈరోజు మంచి పేరు సంపాదించుకొని ఐఎన్టీసీ యూనియన్ మంచిగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నామండి. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇంత పెద్ద ఎత్తున మీ గళాన్ని వినిపించారు కార్మికుల కోసం. యాజమాన్యం సైడ్ నుంచి చాలా పెద్ద పెద్ద అధికారులు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని వాళ్ళ క్యాబినెట్ గురించి హెచ్చరించిన పరిస్థితులు, బెదిరించిన పరిస్థితులు అట్లాంటివి దాఖలాలు ఏం లేవా? అంటే ఇప్పుడు మా పెద్ద నాయకత్వం ఉందండి. ఇప్పుడు మేము ఇక్కడైతే లోకల్ స్థానికంగా, జాతీయ స్థాయిలో మా ఫెడరేషన్ ఉంది, పెద్దది లీడర్, ప్రెసిడెంట్, సెక్రటరీలు వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత మా సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. స్టెప్ బై స్టెప్ సంజీవ్ రెడ్డి గారు ఆలోచనల ప్రకారంగా ఫస్ట్ మేము మేనేజ్మెంట్తో నెగోషియేషన్స్ చేయడం, వర్కర్లకు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేనేజ్మెంట్తో మాట్లాడి సాల్వ్ చేయలేని పరిస్థితిలో ధర్నాలు చేయడము, ఇంకేదో కార్యక్రమాలు అనేది మేము చేస్తున్నాం. సో ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం ద్వారా కూడా కొన్ని అడ్డంకులు వచ్చినాయి మాకు కూడా. సో ఈయన ఇట్లా చాలా ఓవర్గా ఇట్లా అవుతున్నాడు, చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. సో దాన్ని అన్నిటికి కూడా మా అధినాయకత్వంకు పై లెవెల్లో ఉన్నదన్న ఉద్దేశం అనేది వాళ్ళకు కూడా మాకు సపోర్టింగ్ ఉంది. మా ధైర్యం, మా కార్మికుల వర్గం కూడా నాకు సపోర్ట్ ఉంది కాబట్టి ముందుకెళ్ళిపోవడం జరిగింది. కార్మిక నాయకుడిగా పీజేఆర్ ఎంత సౌమ్యుడో మాకు వ్యక్తిగతంగా తెలిసినప్పటికీ సాధారణ జనాల్లో కానివ్వండి, కార్మికంలోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. కార్మిక నాయకులుగా చెప్పుకునేవాళ్ళు కంపెనీ యాజమాన్యాలతో కొన్ని సందర్భాల్లో కుమ్మక్కవుతారు, కార్మికులను విస్మరించే పరిస్థితులు ఉంటాయి, కార్మికుల దగ్గర ఒక మాట చెప్తారు, కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కే ఎంతో కొంత 100% తప్పండి. ఎంతంటే ఇప్పుడు మా వేజ్ బోర్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. దీనికి ఏంటంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి మా పే కమిషన్ అనేది చేయాలన్నమాట. సో దాంట్లో భాగంగా రాజకీయంగా ఎవరైతే పార్టీలు ఉంటాయో ఆ 10 years కాగానే మా ట్రేడ్ యూనియన్ లీడర్స్ సంజీవ్ రెడ్డి గారు కానీ, శ్రీనివాసన్ గారు కానీ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, మరి పే కమిషన్ కూర్చున్నబెట్టాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ పెంచాలన్న ఉద్దేశంతో అది ప్రాసెస్ చేస్తారనమాట. దాంట్లో భాగంగా పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో ఒక సాధక బాధకాలు చూసుకొని రాష్ట్రం, దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైల్వే కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, పోస్టల్ కానీ, డిఫెన్స్ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కిందకి వస్తారు కాబట్టి అందరికీ వేజ్ బోర్డు ఒకటే 10 సంవత్సరాలకు ఒకసారి అవుతూ ఉంటుంది. దాంట్లోనే ఈ డిసిషన్ అనేది ఉంటుంది. దాంట్లో ఏ నాయకుడికి కానీ కమిషన్లు కానీ కుమ్లాటలు కానీ ఏ ఉండవు. అది ట్రాన్స్పరెన్సీగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయినాకనే పాస్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో సాధక బాధకాలు ఉంటే మాత్రం మళ్ళీ మేము దాన్ని రివ్యూ చేసుకుంటూ మా కమిటీ వేసుకొని దాని మీద మళ్ళీ యాజిటేషన్ ప్రోగ్రామ్ చేసుకొని మాకు ఇంత పర్సంటేజ్ బూస్టింగ్ చేయాలి, ఇన్ని రేట్స్ నిత్యావసర వస్తువుల రేట్లు ఇట్లా ఎక్కువ ఉన్నాయి, దానివల్ల మాకు ఉద్యోగం చాలా సరిపోవట్లేదు, పబ్లిక్ సెక్టార్స్లో పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, మాకు చాలా తక్కువ ఉన్నాయని అవన్నీ చూసుకుంటూ మేము ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆల్ ఇండియా లెవెల్లో, జాతీయ స్థాయిలో కూడా జేఎస్సీగా ఏర్పడి మేము మా సమస్యలన్నీ నెరవేర్చుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో. అంటే గతంలో చాలా యాజిటేషన్స్ చేశారు, చాలా పోరాటాలు చేశారు కార్మికుల పక్షాన, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఓవరాల్గా మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా INTUC వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అవును సార్. సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ కార్మికుల పక్షాన పోరాడే క్రమంలో మీరు చేసే యాజిటేషన్స్కి సంబంధించి కొంత ఖర్చు అవుతుంది అని చెప్పి కార్మిక నాయకులు కార్మికుల దగ్గరే వసూలు చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ వసూలు చేసిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది అని చెప్పి కొంతమంది కార్మికులు ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు? సో దీంట్లో మేమైతే కార్మికుల దగ్గర ఫండ్స్ ఏవైతే చేస్తారో నెలకు ₹2, ₹3 లాగా యూనియన్ ఉంటుంది. ఆ ఫండ్ ద్వారా మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఉండి పోరాటాల ద్వారా మేము ఇవన్నీ ప్రాసెస్ చేస్తుంటున్నాం. సో దానికి తగ్గట్టుగా JSCగా ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో ఒక ట్రెజరర్ ఉంటాడు, ఆ ట్రెజరర్ మొత్తం లెక్కలన్నీ చట్టబద్ధంగానే చేస్తారు. దాంట్లో ఏదైతే ఖర్చులు అయినాయో వర్కర్స్ దగ్గర డొనేషన్స్ తీసుకొని ఖర్చులు అంటే జనరల్గా ఎప్పుడన్నా పోవడం, కలకత్తాకు పోవడము, మా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళతో మాట్లాడడం, ఏదైనా అజిటేషన్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ ఖర్చులన్నీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కార్మికుల ఫండ్ నెలకు ₹5, ₹10 ఏదైతే గవి తీసుకొని చేస్తాం. సరే, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి INTUC వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికీ. అవును సార్. ఇప్పటికీ మన పటాన్చెరు నియోజకవర్గమే తీసుకుంటే ఎన్నో పరిశ్రమల్లో ఎంతోమంది కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. కార్మికుల పక్షాన మేము కొట్లాడతామని నాయకులు అప్పుడప్పుడు టీవీల ముందుకు వస్తారు, లేకపోతే యాజిటేషన్లో పాల్గొంటారు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కార్మికులను పట్టించుకునే పరిస్థితుల్లో కార్మిక నాయకులు లేరు అన్న మాటకు మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ వర్కర్స్ ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ పనిచేసే వర్కర్ల విషయంలో ఏమైతే చేస్తున్నారో, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా సంజీవ్ రెడ్డి గారు దీని విషయం లోపల అన్ని 11 కార్మిక సంఘాలను ఉమ్మడిగా తయారు చేసుకొని న్యాయం జరుగుతుందో కార్మికుల కోసము ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది, సమ్మెలు చేయడం జరిగింది. 11 ట్రేడ్ యూనియన్లు కలిసి దానికి కన్వీనర్గా సంజీవ్ రెడ్డి గారిని వాళ్ళందరూ JITUC, CITU, HMS, IFTU ఇవన్నీ ట్రేడ్ యూనియన్లు కలిసి మొత్తం జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూర్చొని ఇవన్నీ డిసిషన్లన్నీ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వము BJP గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్స్ను ప్రైవేటీకరణ చేయడము, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని కార్పొరేటైజేషన్ చేయడము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ 40 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దాదాపు 85,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో 85,000 మందిని ఈరోజు 2 సంవత్సరాలు డీమ్డ్ డిప్యుటేషన్ పెట్టేసి కార్మికులను మొత్తం భయాం భరవంతులను చేసేసి ఈరోజు స్ట్రైక్ సమ్మె చేద్దామంటే కూడా ఎస్మా చట్టం తీసుకొచ్చి పెట్టాడు. మాకు మేము 3 రోజులు సక్సెస్ చేసాం. ODF మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీది సమ్మె దేశవ్యాప్తంగా 3 రోజులు సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నోటీస్ ఇచ్చిన లోపల మాకు ఎస్మా చట్టం తీసుకొచ్చి మీరు స్ట్రైక్ చేస్తే సస్పెండ్ చేస్తాం అనేది ఒక ఎస్మా చట్టం తీసుకొచ్చిండు. గతంలో రైల్వేకి ఏదైతే చేసిండో ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కూడా ఎస్మా చట్టం తీసుకొచ్చిండు. మేము సమ్మె చేయడానికి కూడా మాకు వీలేదు ఇప్పుడు ఈ రోజుల్లో. వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఈరోజు చాలామంది BJP నాయకులు కానివ్వండి, దానికి సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు చాలా బలంగా చెప్తూ ఉంటారు నరేంద్ర మోడీ అంటే ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి అని చెప్పి. నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రధాని నరేంద్ర మోడీ వల్ల కార్మికులకు అసలు ఏమన్నా మేలు జరిగిందా? ఆయన ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ఏమన్నా జరుగుతుందన్న నమ్మకం మీకుందా? లేదండి, 100% నరేంద్ర మోడీ గారు ఏదైతే చేస్తున్నారో దేశవ్యాప్తంగా కార్మికులను కానీ దేశ ప్రజలను కానీ మొత్తం నిల్వున నిట్టం ఉంచేస్తున్నాడండి. ఈరోజు ఆయనకు రైట్ లెఫ్ట్ అదానీ అంబానీ వాళ్ళే పెద్దగా అయిపోతున్నారు కానీ ఈరోజు కార్మిక వర్గం కానీ మామూలు ప్రజానికాన్ని కానీ నిత్యావసర వస్తువులు కొందామంటే కూడా ఆకాశాన్ని అందుకుంటున్నాయి. ప్రతి దాంట్లో ప్రాబ్లమ్సే ఉన్నాయి, ప్రతి ఇష్యూలో కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో కార్మిక వర్గం టోటల్ దేశవ్యాప్తంగా నిరుత్సాహంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో వారికి కార్మిక వర్గం డైరెక్ట్గా అపోజ్ చేసి దాన్ని కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని, దింపాలని, గద్దె దింపడానికి వాళ్ళు సన్నాహాలు కూడా చేస్తున్నారు జాతీయ స్థాయిలో. అసలు టైం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకు జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మాట్లాడడానికి కూడా ఇవ్వట్లేదు. అసలు గతంలో మీరు ఏదన్నా ఒక సమస్య ఉంది అని చెప్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పళ్ళం రాజు గారు కానివ్వండి, కేంద్ర మంత్రులు డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వచ్చి విజిట్ చేసి ఇక్కడ సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఉంది. ఈ మధ్యలో ఎవరైనా కేంద్ర మంత్రులు వచ్చిన పరిస్థితి ఎవ్వరు లేరండి. ఇప్పుడు మా దగ్గర BJPకి సంబంధించిన యూనియన్ BMS యూనియన్ ఉంది. కిషన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ మేము అందరం పోయి ఇచ్చాం. మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటే తెలంగాణలో ఒకటే ఉన్నది, దీన్ని కార్పొరేటేషన్ చేయకూడదు, ఇది మెదక్ జిల్లాలో ఉంది కాబట్టి ఇది కంపల్సరీ దీన్ని కార్పొరేట్ చేయొద్దని మేము మెమరాండం తీసుకొని పోయి ఇచ్చేసి వస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ వరకు మా ఫ్యాక్టరీకి రాలేడండి. కిషన్ రెడ్డి కూడా ఎప్పుడు రాలేదు, దాఖలాలు లేవు, అసలు ఎవరు విజిట్ చేసి ఏం జరుగుతుందని కూడా మాకు ఎవరిని తెలుసుకోలేని పరిస్థితి ఉంది. అదే BMS యూనియన్ కూడా పోయి అడిగారు, వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళ అనుబంధంగా RSS ఏదైతుందో దాని ద్వారా కూడా పోయారు. అయినా ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి చూడలేరు చేయలేరు దాని మీద ఒక మాట కూడా మాకు మాట ఇవ్వలేరు సార్ అదొకటి. సో ఓవరాల్ గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సుమారు 35 సంవత్సరాల జర్నీ ముగిసింది అనుకోవచ్చు. ఈ నెల 31వ తేదీన మీరు పదవి విరమణ చేయబోతున్నారు. సో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఉందంటే చాలా మంది ఒక 10 మంది మీ మిత్రులు కూడా మన కెమెరా వెనకున్నారు. సో చాలా మంది కార్మికులు ఒక కార్మిక నాయకుడు ఈ రోజు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతున్నారని చెప్పి కంట నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుందండి? ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. నాకు తల్లిదండ్రులు ఏదైతే జన్మనిచ్చారో వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను. ఇంతమందికి నేను సేవలు చేసిన దాదాపు 3500 మందికి మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, వేరే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా పాలసీ మ్యాటర్స్ మీద కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడి 60, 65, 70, 80 మందికి ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వారి కూడా వాళ్ళ సేవలు మేము సాల్వ్ చేయడం జరిగింది జాతీయ స్థాయి లోపల. సో ఈరోజు ఈ సర్వీస్ చేసినందుకు చాలా జన్మధన్యం అయిపోతుంది నాకు. ఎందుకంటే ప్రతి సెక్షన్లో పోయేసరికి నాకు అందరూ హత్తుకొని శాల్వాలతోటి దండలతోటి ఇంత తొందరగా మీరు వెళ్ళిపోతున్నారా, మాకు ఇంకా సమస్యలు ఎవరు చేస్తారు, ఎవరు నెరవేరుస్తారు, మీరు ఉండాలి చేయాలనేది ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు. ఈరోజు మీరు అవన్నీ చూస్తుంటే చాలా మాకే బాధ అనిపించింది. నాకు కూడా కంటతాడు పెట్టారు. నిన్న ఫ్రైడే రోజు పూజల రోజు ప్రతి సెక్షన్లో కార్మికులు నాతోటి వచ్చి హత్తుకొని నాతోటి ఫోటోలు దిగి సార్ మీరు ఉండాలి మీరు చేయాలంటే నేను ఎట్టి పరిస్థితిలో నాది ఏదైతే JCM 3 పోస్టు జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ పోస్ట్ ఏదైతుందో మా ఫెడరేషన్ నాకు ఇచ్చేంత వరకు నేను పనిచేస్తాను. మా ఫెడరేషన్ ద్వారా నేను పనిచేయడానికి రెడీ ఉన్నా, మీకు అందుబాటులో ఉంటా. నా పక్కనే నాది వెల్మెల గ్రామము, మీకు అందరికీ సేవ చేయడానికి 100% వస్తాను చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం సంజాయించి చెప్పడం జరిగింది. సో నేను నా లైఫ్ మొత్తము కార్మికకి అంకితం అయిపోతున్నాను చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ లైఫ్లో నాకు ఒక పేరు వచ్చేసిందండి, ఒక పేరు చాలు. అరే జనార్దన్ రెడ్డి ఇట్లా చేశాడు ఇటువంటి వాడు అనేది ఒక పేరు వచ్చినందుకు చాలా ధన్యం అయిపోతుంది. నాకు చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి సార్. సో INTUCలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇప్పటికీ. సరే ODF ఫ్యాక్టరీ నుంచి మీరు పదవి విరమణ తీసుకుంటూ ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులను కూడా మీ సమస్యల మీద ODFకి రప్పించి మీ ఫ్యాక్టరీకి రప్పించి సమస్యలు పరిష్కరించుకోగలిగారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా PGR గారు? ప్రస్తుతం అయితే కార్మిక వర్గం వెంబడే ఉంటున్నాను. ప్రస్తుతము స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మనకు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, గాలి అనిల్ కుమార్ గారు, కాట శ్రీనివాస్ గారు, శశికళ యాదవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యం లోపల వాళ్ళ సపోర్ట్గా నేను వర్క్ చేస్తాను. కాంగ్రెస్కు ఉంటూ కాంగ్రెస్ అనుబంధంగా పనిచేసుకుంటూ పోతాను. సో నా లైఫ్ మొత్తము కార్మిక వర్గము మా ఫెడరేషన్ ద్వారా ఒక వర్కర్లకు సేవ చేస్తాను. తర్వాత పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని వాళ్ళతో పాటు నడుచుకుంటూ ప్రాసెస్ చేసి మనకు ప్రజలకు కూడా సేవ చేయడానికి ముందుంటానని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరైతే మీరు పేర్లు చెప్పారో జగ్గారెడ్డి గారు కానివ్వండి, గాలి అనిల్, కాటా శ్రీనివాస్ గౌడ్, శశికళ యాదవ్, వీళ్ళందరికీ మీ అవసరం ఉంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే కార్మికుల ద్వారానే మార్పు అనేది ప్రతి ఎన్నికల్లో మనం చూస్తున్నాం. ఆ కార్మిక బిడ్డలకి నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకే మీ అవసరం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని సంప్రదిస్తే ఆ పార్టీ కోసం వాళ్ళ గెలుపు కోసం కృషి చేసేందుకు PGR ముందుకు వస్తారు. 100% వస్తానండి, వాళ్ళకి సపోర్ట్గా ఉంటా. కాంగ్రెస్ పార్టీ కోసము ఈరోజు కార్మిక వర్గానికి BJP గవర్నమెంట్ ఏదైతే అన్యాయం చేస్తుందో, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కూడా మేము పాల్గొన్నామండి. ఇక్కడ సంగారెడ్డి గణేష్ గడ్డ నుంచి శిల్పారామం సంగారెడ్డి వరకు పాదయాత్ర చేసినాం. సో ఆ పాదయాత్ర చేసి మెమరాండం కూడా కార్పొరేటేషన్ ఆపాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి సబ్మిట్ చేయడం. అదేవిధంగా ఆందోళన నియోజకవర్గంలో మా వాయిస్ అనేది వినిపించింది రాహుల్ గాంధీ గారు. మా ప్రభుత్వం వస్తే కార్పొరేటేషన్ ఆపిస్తాను అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 100% మేము INTUC ద్వారా మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాము. ఇక్కడున్న స్థానిక లీడర్లకు కూడా సపోర్ట్గా ఎవరికి టికెట్లు వచ్చినా కూడా 100% కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్గా వర్క్ చేస్తామండి. కేవలం మీ ఉద్యోగం మాత్రమే చేసుకోలేదు, ఎంతో మంది కుటుంబాల కోసం కొట్లాడతారు. ఒక్కొక్క రోజు ఇంటికి రాకపోవచ్చు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కార్మికుల సమస్యల పట్ల మీరు కొట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీ సపోర్ట్, వ్యక్తిగతంగా మీ భార్య సపోర్ట్ ఎట్లా ఉండేదండి పర్సనల్గా మీకు? ఇది మంచి క్వశ్చన్ వేశారండి. ఈరోజు నా వైఫ్ నా భార్య నాకు అంటే చాలా బాధపడ్డదండి ఆమె. వారికి నేను చాలా టైం చాలా తక్కువ ఇచ్చేసాను లైఫ్లో. చాలా ఆమెకు చాలా బాధపడ్డా దాని విషయం లోపల. మీరు అన్న క్వశ్చన్కు నేను ఆమెకు టైం వేయలేను. పొద్దున పోతే రాత్రి 10కి 11 గంటల వరకు నేను వస్తుంటే వర్క్ చేసిన. అట్లా నిర్విరామంగా కృషి చేసినాం. చాలని శాలరీస్ తోటి కూడా వర్క్ చేసినాము. వర్కర్ల కోసం పనిచేసిన నేను. సో ఇది నా లైఫ్లో వారికి చాలా ఇబ్బంది కూడా పెట్టాను నేను, మా మిస్సెస్కు, నా పిల్లల్ని కూడా కష్టపడి చదివించుకొని ఈరోజు వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు. అదొకటి మీరు నా మిస్సెస్కి అయితే నేను లైఫ్లో కొద్దిగా టైం అయితే తక్కువ ఇచ్చింది సార్, వర్కర్ల కోసమే ఎక్కువ ఇచ్చిన. ఏమన్నా న్యూస్ 16 ద్వారా మేడంకి ఏమన్నా క్షమాపణ చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే తప్పు లేదు ఆవిడకి చెప్పడంలో. నాకు ఇన్ని సంవత్సరాలు నా భార్య సపోర్ట్గా చేసి నీకు టైం ఇవ్వనందుకు చాలా బాధపడుతున్నాను, చింతిస్తున్నాను. ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత నీ ఎంబడే ఉండి నీ ఎంబడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇంకొకళ్ళు కొంతమంది మీకంటూ స్నేహితులు ఉంటారు, ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ అవుతుందంటే కొంతమంది వచ్చి కెమెరా వెనుకున్నారు, అట్లాంటి స్నేహితుల సపోర్ట్ వల్లే ఈరోజు పీజీఆర్ ఇంత ఎదిగారు అనుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక స్నేహితుడు మన పక్క నుండి మన తప్పుల్ని ఎత్తి చూపించేది ఒక స్నేహితుడు మాత్రమే. సో అట్లాంటి స్నేహితులు ఎవరన్నా బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ ఒక 4-5 పేరు చెప్పగలుగుతారా? నాకు క్లోజ్ స్నేహితుడు అంటే గణేష్ గారు ఉన్నారు, జానీ గారు ఉన్నారు, రవీందర్ గౌడ్ అని అతను మా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు సార్. మెయిన్గా మేము తిరిగేది రవీందర్ గౌడ్, గణేష్, ముక్తార్, జానీ, ఇక వీళ్ళందరితోటి కలుపుకొని పని చేసుకుంటూ మూమెంట్ చేయడం, సీనియర్ల సలహాలు తీసుకోవడం, యూనియన్ను ముందుకు తీసుకుపోవడానికి 6 నిమిషాలు కష్టపడి పని చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే వాళ్ళ సలహాలతోటి ఎట్లా చేస్తే కార్మికులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది సార్ నేను. సో ఫైనల్గా కార్మికులకి సంబంధించి మీరు పదవీ విరమణ ఈ నెలాఖరికి చేయబోతూ ఉన్నారు, అసలు కార్మికులకి ఏం చెప్పదలుచుకున్నారు పీజీఆర్ గారు? కార్మికులకు ఏంటంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు, నేను వెళ్ళిపోతున్నా, రిటైర్మెంట్ అవుతున్నా, మా కోసము ఎవరు పెద్ద నాయకుడు అనేది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు మనస్ఫూర్తిగా మనసులో ఉంది. అయితే వాళ్ళకి నేను ఒకటే ధైర్యం ఏంటంటే, నేనైతే పక్కనే ఉంటాను, మా విలేజ్ కూడా పక్కనే, 1/2 గంటలో వచ్చేస్తా, ఆఫీస్ ఉంటుంది, నేను వస్తున్నాను మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏదన్నా ఫోన్ల ద్వారానే కంప్లీట్గా క్లియర్ చేసుకుని సెటిల్ చేస్తాను, మీరు అండగా ధైర్యంగా ఉండి మీకు ఏ సమస్య వచ్చినా యాజమాన్యంతో మాట్లాడాలన్నా కూడా మా స్థానికంగా ప్రెసిడెంట్ సెక్రటరీలు యూనియన్ తరఫు నుంచి ఉన్నారు, గణేష్ గారు, రవీందర్ గౌడ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతోటి వర్క్ కాలేని పక్షంలో నా దగ్గరికి నేను వచ్చి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరూ కార్మికులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీదకు ఉద్యోగస్తులు అందరూ ధైర్యంగా ఉండాలని, అదేవిధంగా న్యాయంగా INTUC యూనియన్ ఏదైతే మీకు ఇన్ని రోజులు ఆర్థికంగా కానీ పరోక్షంగా పక్షంగా కానీ అన్ని విజయాల లోపల హెల్ప్ చేసింది కాబట్టి మీరు అండగా ఉండి INTUCని ముందుకు తీసుకుపోవడానికి మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎలాంటి బాధపడకుండా మీరు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ టీవీ ద్వారా నేను చెప్పేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పీజీఆర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాతో చర్చించారు. నిజంగానే ఒక కార్మిక నాయకుడు అంటే సాధారణంగా రాజకీయ నాయకులు రోజు బయటకు వస్తూ ఉంటారు, జనాల్లో ఉంటారు, టీవీలో కూడా వాళ్ళు కనిపిస్తారు కాబట్టి వాళ్ళందరి ముందు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. కానీ కార్మిక నాయకుడు అనేవాడు కార్మికుల కోసం ఎంతో కొట్లాడతాడు, ఒక కంపెనీలో బయట జనాలకు పెద్దగా తెలియదు, గుర్తింపు ఉండదు. అయినా ఆ కార్మికుల పక్షాన మీరు నిలబడి వాళ్ళకి ఉద్యోగ స్థాయిలో వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ వాటి కోసం కొట్లాడారు, చివరికి వాళ్ళ సొంతింటి కళను కూడా నెరవేర్చడంలో మీరు ఎంతో కొంత కృషి చేశారు. ఖచ్చితంగా మీ శేష జీవితం ఆనందంగా గడపాలని చెప్పి, ఆనందంగా ఉండాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన సీనియర్ కార్మిక నాయకుడు పీజీఆర్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. సుమారు 35 ఏళ్ల క్రితంలో కార్మిక నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు కార్మికుల కోసం అందించారు. ఈ నెల 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కార్మికులంతా ఆయన ఇంటికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కూడా పెద్ద ఎత్తున ఒక ఇబ్బందికర వాతావరణం నెలకొందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు, చాలామంది కార్మికులకు ఒక అన్నగా నిలిచిన పీజీఆర్ ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు అంటే వాళ్ళందరిలో కొంచెం విషాదం నెలకొని ఉంది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా పదవి విరమణ తర్వాత కూడా అందరికీ అందుబాటులో ఉంటాను, ముఖ్యంగా కార్మికులు ఒక ఫోన్ చేస్తే నేను అందుబాటులోకి వచ్చే వ్యక్తిని అని చెప్పి వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.